Namaste, I am Ramesh Pitla, LLB. Section 375 గురించి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఈ చట్టం పట్ల, శిక్షల పట్ల, నేరాల పట్ల అవగాహన కల్పించినప్పుడు అటువంటి నేరాలు చేయకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక న్యాయవాదిగా మీ అందరికీ మన భారతీయ శిక్షా సంతులన చట్టాల పట్ల అవగాహన కల్పించడం జరుగుతుంది. తద్వారా మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి న్యాయవాదిని సంప్రదించి మీకు సరైన న్యాయం కోసం మీరు పాటుపడవచ్చు. ఇకపోతే సెక్షన్ 375 ఏం చెప్తుందంటే, మానభంగం అంటే ఏంటి అని చెప్తుంది. మానభంగం అనేది ఈ ప్రస్తుత సమాజంలో ఒక ప్రధానమైనటువంటి సమస్యగా మారిపోయింది. ఎందుకంటే చాలా మంది కామాంధులు కావచ్చు, లేకపోతే దొంగలు కావచ్చు, లేకపోతే కొద్దిమంది శత్రువులు కావచ్చు, ఏదైనా ఒక రూపంలో వాళ్ళు వచ్చేసి ఈ అమ్మాయిలపై అఘాత్యాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఈ మానభంగానికి చాలా మంది అమ్మాయిలు గురవుతున్నారు. అసలు మానభంగం అంటే ఏంటి అనే విషయం పైన మీకు ఈరోజు అవగాహన కల్పించబోతున్నాను. మానభంగం అంటే ఒక స్త్రీ ఒక మానభంగానికి గురైంది అని అంటే ఏ విధంగా గురైంది, అంటే ఏ చర్యల ద్వారా ఒక స్త్రీ మానభంగానికి గురైంది అనేది నిర్ధారించవచ్చు అని అంటే, ఈ క్రింది అంశాలు మీకు చెప్తున్నాను, గమనించండి. ఒకటి, ఆమెకి ఇష్టం లేకుండా. రెండవది, ఆమెకి ఆమె అనుమతి లేకుండా. మూడవది, ఆమెను కానీ లేకపోతే ఆమె కుటుంబ సభ్యులను కానీ భయభ్రాంతులకు గురిచేసి లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం ద్వారా కానీ, లేకపోతే మరికొంత కొద్ది కొన్నిసార్లు ఏం చేస్తుంటారంటే మత్తు మందు అంటే శీతల పానీయాలు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, ఒక మత్తు మందు ఇచ్చేసి ఆమె స్పృహలో లేనప్పుడు ఆ అమ్మాయి పైన కానీ, అలాగే మరికొన్ని కారణాల వల్ల ఈ ముఖ్యంగా ఏంటంటే స్త్రీ అనుమతి లేకుండా ఎవరైనా సరే ఒక పురుషుడు తన యొక్క జననాంగాన్ని స్త్రీ యొక్క మర్మాంగంలోకి ప్రవేశింపచేసిన, లేకపోతే ఏదైనా ఒక వస్తువును ఒక స్త్రీ యొక్క జననాంగంలోకి పెట్టినా అది మానభంగంగా పరిగణిస్తారు. కేవలం వాళ్ళు మాత్రమే కాదు, ఈ మానభంగం అనేది ఎలా ఉంటుందంటే శారీరకంగా కేవలం ఒక పురుషుడు తన పురుషంగాన్ని ఒక స్త్రీ యొక్క జననాంగంలోకి చొప్పించడం మాత్రమే కాకుండా ఏదైనా ఒక వస్తువును కానీ లేకపోతే తన శరీర భాగాలు ఏవైనా సరే స్త్రీ యొక్క మర్మాంగంలోకి కనుక ప్రవేశింప చేసినట్లయితే దానికి సరైనటువంటి ఆధారాలు కూడా ఈ ఎవరైతే బాధితురాలు ప్రొడ్యూస్ చేస్తే కనుక వారిపైన చట్టపరంగా శిక్షలు ఉంటాయి. సో ఇటువంటి మానభంగాలు ప్రస్తుత సమాజంలో చాలా జరుగుతున్నాయి. ముఖ్యంగా 18 సంవత్సరాల తర్వాత ఎటు చూసినా కూడా వయసుతో సంబంధం లేకుండా ఈ ఆడవాళ్ళ పైన కృత్యాలు జరుగుతున్నాయి. సో చాలా మందికి ఏంటంటే మానభంగం అంటే కేవలం రేపు జరిగిపోయింది అంటే ఒక పురుషుడు ఒక స్త్రీని కొన్ని నిమిషాల పాటు ఆమెతో సంభోగం జరిపిన తర్వాత దాన్నే ఒక రేపుగా ఒక మానభంగంగా అనుకుంటున్నారు తప్ప, మానభంగం అంటే కేవలం సెక్సువల్గా కంప్లీట్గా ఒక రకమైనటువంటి చర్య చేయడం మాత్రమే కాదు, ఒక స్త్రీ అనుమతి లేకుండా ఆమెకి ఇష్టంకి వ్యతిరేకంగా ఆమె భయభ్రాంతులకు గురిచేసి కానీ, ఒక పురుషుడు ఒకవేళ తన యొక్క పురుషంగాన్ని స్త్రీ యొక్క జననాంగంలోకి చొప్పించడానికి ప్రయత్నించేసినా నోరు ద్వారా కావచ్చు, లేకపోతే మూత్రం ద్వారా కావచ్చు, లేకపోతే యోనిలోకి కావచ్చు, ఇలా ఏ చర్య ద్వారానే సరే ఇటువంటి చర్యలు కనుక పాల్పడి తన యొక్క ప్రైవేట్ పార్ట్స్ని టచ్ చేసినట్లయితే దాన్ని మానభంగంగా కోర్టు పరిగణిస్తుంది. కాబట్టి ఇటువంటి మానభంగ చర్యలు చాలా జరుగుతున్నాయి బయట. కాబట్టి మానభంగాన్ని గురించినటువంటి ప్రాథమిక సమాచారం అందించి ఇటువంటి చర్యలకు పాల్పడి ఏ స్త్రీని ఎవరైనా సరే ఇబ్బంది పెట్టినా సరే వారి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టొచ్చు. ఆ తర్వాత మీకు తెలిసినటువంటి న్యాయవాదిని మీరు సంప్రదించి తదుపరి చర్యలకు మీరు ముందుకెళ్ళి మీకు సరైన న్యాయం కలిగేటట్టు మీరు ప్రయత్నించవచ్చు. అలాగే మీ బంధువులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకి కూడా ఈ చట్టాల పట్ల అవగాహన కల్పించడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ ఆల్ ద వీడియోస్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్. నేరం, శిక్ష ఇటువంటి అవగాహన కల్పించినప్పుడే ఎంతో కొంతవరకు మనం ఈ నేరాలను కంట్రోల్ చేయొచ్చు అన్నటువంటి ఒక మంచి సదుద్దేశంతో వీడియోస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. రమేష్ పిట్ల, ఎల్ఎల్బి.